हाय फ्रेंड्स, नेनु मी धरणी। वेलकम टू माय चैनल नीरदा व्लॉग्स। अंदर एला उन्नारंडी? बागुन्नारा? मेम कूडा चाला बागुन्नामु। ई रोज वीडियोलो पल्ली चिक्की प्रिपेर चेसे विधानानी चूपिस्तुन्नानु। शॉप लो कोन्न विधंगाने चाला पर्फेक्ट गा वस्तुंदी। నేను చెప్పిన కొలతలతో ఒకసారి ట్రై చేసి చూడండి। మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి। వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। ఈ పల్లి చిక్కి వీడియో స్కిప్ చేయకుండా చూసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో ఖచ్చితంగా కామెంట్ చేయండి। లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం। స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ తీసుకొని అందులో ఒక కప్పు పల్లీలు వేసుకోవాలి। ఈ పల్లీలను చిన్న మంట మీద ఇలా వేపుకోవాలి। కంటిన్యూస్ గా కలుపుకుంటూ అన్ని వైపులా బాగా కాలే విధంగా కలుపుకుంటూ వేయించుకుందాం। ఇలా చిన్న మంట మీద వేయించడం వల్ల లోపల కూడా బాగా కుక్ అవుతాయి, పచ్చి వాసన అనేది లేకుండా చాలా బాగా వేగిపోతాయి। ఇలా చిన్న మంట మీద తిప్పుకుంటూ బాగా వేయించుకుందాం। ఇవి కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలి। ఈ పల్లి చిక్కీకి పాకం ఎంత అవసరమో ఇలా వేపుకోవడం కూడా అంతే అవసరం। మనం పర్ఫెక్ట్ గా వేపుకున్నామంటే ఈ పల్లి చిక్కీ అనేది చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది। హై ఫ్లేమ్ లో మాత్రం పెట్టుకోకుండా సిమ్ లోనే పెట్టుకొని ఇలా కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకుందాం। చూడండి, కలర్ వచ్చేసాయి కదా। ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్ లో వేసేసుకుందాం। ఇది కంప్లీట్ గా చల్లారనిద్దాం। ఇలా చల్లారిన తర్వాత పొట్టు మొత్తం తీసేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం పొట్టు తీసేసుకున్న పల్లీలను వేసుకొని పచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి। చూడండి, ఇలా మూత పెట్టేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది। మరి మెత్తగా పట్టుకోకూడదు। ఇలా పల్లీలు ముక్కలు ముక్కలుగా ఉంటే ఈ పల్లి చిక్కీ అనేది చాలా టేస్ట్ గా ఉంటుంది। మనం ఏ కప్పుతో అయితే పల్లీలను తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం కూడా తీసుకోవాలి। ఇలా బెల్లం తీసుకున్న తర్వాత ఒక 2 స్పూన్లు వాటర్ పోసుకొని ఈ బెల్లం మొత్తం కరిగేలా ఉడికించుకుందాం। ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని ఈ ప్లేట్ కు మొత్తం రాసుకోవాలి। మీ దగ్గర చాపింగ్ బోర్డ్ ఉంటే దాంట్లో కూడా వేసుకొని చేసుకోండి। ఇలా నెయ్యి రాసుకున్న ఈ ప్లేట్ ను పక్కన పెట్టేసుకుందాం। చూడండి, ఇలా మొత్తం కరిగే విధంగా బాగా కలుపుకుంటూ ఉడికించుకుందాం। ఈ పల్లి చిక్కీకి పాకం అనేది కరెక్ట్ గా ఉంటేనే మన పల్లి చిక్కీ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది। ఈ విధంగా మొత్తం కరిగిపోయి క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకుందాం। చూడండి, ఇలా మధ్య మధ్యలో పాకం చెక్ చేసుకుంటూ మనం పాకం అనేది ప్రిపేర్ చేసుకుందాం। ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెంగా వాటర్ తీసుకొని ఇప్పుడు మనం ఈ పాకాన్ని చెక్ చేసుకుందాం। చూడండి, ఇలా కొంచెం వాటర్ లో వేసుకుంటే మనకు ఈ పాకం ప్రిపేర్ అయిందా లేదా అని తెలుస్తుంది। ఇంకా కాలేదు, ఇంకా ఒక 2 నిమిషాలు బాగా ఉడికించుకుందాం। చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి। మీ ఫ్రెండ్స్ కు, రిలేటివ్స్ కు షేర్ చేయండి। ఇప్పుడు ఇంకోసారి పాకం చెక్ చేసుకుందాం। చూడండి, ఇలా కొంచెం గట్టిగా వస్తే సరిపోతుంది। మనం కొడితే టంగమని శబ్దం రావాలి, ఇలా తుంచామంటే తునిగిపోయేలా వస్తే మన పాకం అనేది ప్రిపేర్ అయిపోయినట్లే। ఇప్పుడు పాకం అనేది ప్రిపేర్ అయిపోయింది। చూడండి, ఇంకోసారి కూడా చూపిస్తున్నాను। ఇలా తుంచామంటే మనకు తునిగిపోవాలన్నమాట। ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ పల్లి పొడిని వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి।
ఇలా పాకం బాగా పట్టే విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన చిక్కీ అనేది రెడీ అయిపోతుంది। ఇలా బాగా కలుపుకోవాలి। మనం ముందుగా ప్లేట్ కు నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా, అందులో ఈ పల్లి చిక్కీని అయితే వేసేసుకుందాం। ఈ విధంగా మొత్తం వేసేసుకొని మనం చపాతి కర్ర తీసుకొని చపాతి కర్రకు కొద్దిగా నెయ్యి వేసుకొని ఇలా రాసుకోవాలి। ఇప్పుడు ఇలా చపాతీల మనకు చిక్కీ ఎంత మందం ఉంటుందో అంత మందం ఒత్తుకోవాలి। చూడండి ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది। ఇప్పుడు ఇది ఒక 5 నిమిషాలు కొంచెం కూల్ అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి। ఇలా ఒక 5 నిమిషాలు కూల్ అయిన తర్వాత ఒక నైఫ్ తీసుకొని మనము గాట్లు పెట్టుకోవాలి। ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా గాట్లు పెట్టుకుంటే మనము మొత్తం కూల్ అయిపోయిన తర్వాత తుంచేస్తే తునిగిపోవాలన్నమాట। చూడండి చాలా సింపుల్ గా 10 మినిట్స్ లో అయితే రెడీ చేసుకోవచ్చు। చిన్న పిల్లలు ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా హెల్తీగా చిన్న పిల్లలకు పెట్టేయొచ్చు ఈ పల్లి చిక్కీ అనేది। నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్। చూడండి ఇలా మొత్తం కూల్ అయిన తర్వాత చూపిస్తున్నాను। చూడండి షాప్ లో కొన్నట్టుగానే పర్ఫెక్ట్ గా వచ్చింది కదా। మీరు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్। మీరు లైక్ చేయడం వల్ల మా వీడియోస్ ముందుకు వెళ్తాయి। ఇంకా మీ ఫ్రెండ్స్ కు రిలేటివ్స్ కు షేర్ చేయండి। ఈ పల్లి చిక్కీ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి। ఏ రెసిపీ చేయాలో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేస్తే తప్పకుండా ఆ రెసిపీ అనేది మీకు చేసి చూపిస్తాను। ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం। థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బై।